ఆరోగ్యవంతంగా ఉంటూ పట్టుదలగా చదివి పోటీ ప్రపంచంలో ముందుండాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక్ విద్యార్థులను కోరారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో నితిన్ భవన్లో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల సమగ్ర వికాసంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నిర్వహిస్తున్న 10వ తరగతి విద్యార్థుల అధ్యయన తరగతులలో జిల్లా కలెక్టర్ కె శశాంక్, ఎక్స్ఎంఎల్సీ గురుదేవులు, ఐఐటి చుక్కరామయ్యతో కలిసి పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమాన్ని ఐఐటి చుక్కరామయ్య, జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజలను గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి ప్రగతికి మొదటి మెట్టని, ఇప్పటి నుండి 10 సంవత్సరాలు పడే శ్రమపైనే రానున్న 60 సంవత్సరాలు భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, కష్టపడి బాహ్య పోటీ ప్రపంచంలో ముందుండేలా శిక్షణ పొందాలని తెలిపారు. ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చేసిన పూజ్యులు గురుదేవులు మా అందరికీ ఎంతో గౌరవనీయులైన శ్రీ చుక్కరామయ్య గారికి ఈ ప్రాంగణాన్ని 2 దశాబ్దాలుగా నిర్వహిస్తూ ఎందరికో స్ఫూర్తిని ప్రేరణని కల్పిస్తున్న రవీంద్రరావు గారు, స్థానిక నిర్వహిస్తున్న దంతాలపల్లి ZPHS హెడ్ మాస్టర్ శ్రీనివాస్ గారు ఈ ప్రాంగణంలో ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, మీ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా శుభాశీస్సులు. ఈరోజు మీ అందరితో పాటు నాకు కూడా చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పుకోవాలి. 26 మార్చి 2022 3 ప్రత్యేకతలను చెప్పగలను నేను. మొట్టమొదటిది, నేను 2000 సంవత్సరంలో నా 10th క్లాస్ అయిపోయింది. ఈరోజు 2022, సో మీకంటే నేను ఎంత పెద్ద అన్నది గుర్తించాలని చెప్పాను. నేను రాశాను ఆ సమయంలో చుక్కరామయ్య గారి పేరు తీసుకోవాలంటే కూడా భయపడే రోజులవి, అంత గౌరవం ఉండిన రోజులవి. ఆయన విద్య విషయంలో 2 తెలుగు రాష్ట్రాలకు, దేశానికి కూడా ఒక మహోన్నతమైన మేలు పర్వతం లాంటి వ్యక్తి. ఆ వ్యక్తితో ఈరోజు నేను సభలో స్టేజ్ పంచుకోగలిగాను అన్నది నా అదృష్టం. నా దాదాపు నాకు గుర్తున్నంత వరకు 7th 8th క్లాస్ నుంచి వారి పేరు వింటున్నాను. నేను ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కంటే కూడా రామయ్య సార్ కోచింగ్ సెంటర్లో చేరడానికి పెట్టే ఎగ్జామ్ ఎక్కువ టఫ్గా ఉండేదని చెప్పేసి ఉన్న రోజుల నుంచి మేము చూస్తూనే ఉన్నాము. ఈరోజు కూడా 97 సంవత్సరాల వయసులో కూడా 2022 10th క్లాస్ బ్యాచ్ వందే మాతరం ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న బ్యాచ్ని, ఆ 350 మంది పిల్లల్ని కలవాలి, వారితో సమయం గడపాలి అన్న గొప్ప ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను అంటే విద్య మీద, విద్యార్థుల మీద వారికి ఉన్న